నూతన ఆర్థిక విధానాల దుష్ఫలితంగా ఇవాళ ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ సంక్షోభానికి ఎవరు అధికారంలో వచ్చినప్పటికీ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ సంక్షోభాన్ని గట్టెక్కించే పరిస్థితి లేక వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. ఇవాళ అనేక రంగాలలో ఉన్నటువంటి యొక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. అట్లాగే కార్మికులు తమ చట్టాలు ఉన్న చట్టాలని కాపాడుకునే దానికోసం యుద్ధాలు చేయాల్సినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు తమ సమస్యల మీద ఆందోళన కొనసాగించాల్సినటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఇవాళ విద్యారంగంలో కాషాయకరణ ప్రవేశపెట్టేసి విద్యార్థుల్ని అత్యంత మనీవాదానికి బంచేస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. అదే రకంగా యువతరానికి అనేకమైన యొక్క అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ యువతరం మొత్తం నిరుద్యోగంతో నిర్వీర్యం అయిపోతున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఈ స్థితిలో అన్ని రంగాలలోనే ఉండే ప్రజలు ముందుకు వస్తున్నటువంటి యొక్క స్థితిలో వాళ్ళని అంచేటందు కోసం అనేకమైనటువంటి యొక్క నల్ల చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలుగా అనేక రంగాలలోనే ఉండే వ్యక్తులు ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఉంటే ఈ ఉద్యమాలను అంచేటందు కోసం పాలక వర్గాలు పోలుకుంటున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. అందుకనే ఈ పాలక వర్గానికి ఒక ఎవరు ప్రతి ఒక్కరు కూడా తీవ్రవాదులుగానే కనిపిస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఇవాళ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలపై ఈ సంక్షోభాలకు పరిష్కార మార్గాన్ని కనుక్కుంటూ ఈ ఉద్యమాల్ని మరింత తీవ్రతరం చేసేటందుకోసం ముందుకు వస్తున్నటువంటి యొక్క ప్రజానికి నాయకత్వం ఇస్తున్నటువంటి యొక్క వాళ్ళని గొంతులు నిర్వేసేటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తుంది. కళాలని కట్టివేసేటువంటి యొక్క పరిస్థితి ఏమిటో కనిపిస్తుంది. గళాలను మూసివేసేటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే నెల చట్టాలతో ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి వస్తున్నటువంటి యొక్క నాయకులు ఈ చట్టానికి బదులే పనిచేస్తామని పనిచేస్తున్నటువంటి వాళ్ళు చట్ట ఉల్లంఘన చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసినప్పుడు మాత్రమే ప్రజలకు సరైనటువంటి యొక్క పరిష్కార మార్గాలు చూపిస్తాము. అందుకనే విశాల ప్రాతిపదిక మీద ఈనాడు జరుగుతున్నటువంటి యొక్క దాడులకు వ్యతిరేకంగా పౌర హక్కులను కాల్వాచి వేస్తున్నటువంటి యొక్క స్థితిలో ఈ అనేక రంగాలలో ఉండే ప్రజల్ని ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామికమైనటువంటి యొక్క ఉద్యమాన్ని నిర్మించాల్సిన యొక్క అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత మనుధర్మాన్ని అనుసరిస్తూ అనేక రంగాలలో తమకు అనుకూలమైనటువంటి యొక్క విధానాలను తీసుకొస్తున్నటువంటి యొక్క పరిస్థితి వచ్చింది. ఎన్నో ఒక నాయకుడు మాట్లాడతారు అంటే ఇవాళ అందరికీ ప్రసిద్ధి చెందినటువంటి ఒక పతంజలి అనేటువంటి కథను రామ్దేవ్ బాబా అందరికీ పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారు, సన్యాసులు కూడా ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అని తెలుపుతున్నాడు. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి యొక్క పద్మశ్రీ అవార్డులు కూడా పరిశీలిస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ త్యాగాలని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైన ఇంతక వారిని పద్మశ్రీలు ఇస్తున్నటువంటి యొక్క దశలో ఆ అవార్డును కూడా తిరస్కరిస్తూ ముందుకు వస్తున్నటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే మిత్రులారా, ఇవాళ అన్ని రంగాలలో ప్రజలు చాలా అసంతృప్తులు ఉన్నారు. ఆ అన్ని రంగాలలో ఇంత ప్రజల్ని ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చేసి ఒక బల ఈ ప్రభుత్వాన్ని అనుసరిస్తేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి యొక్క ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిలిచినప్పుడు మాత్రమే మన మనుగడను కొనసాగిస్తాం, ఈ విధానాన్ని తిప్పికొట్టగలుగుతాం, ఈ నల్ల చట్టాలను తిప్పికొట్టగలుగుతాం, ప్రజా గొంతుకల్ని కాపాడుకోగలుగుతాం, ప్రజా గళాన్ని కాపాడుకోగలుగుతాం, ప్రజా ఉద్యమాన్ని కాపాడుకోగలుగుతాం. ఇవాళ అనేక రంగాలుగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, అట్లాగే దళితులపైన దాడులు జరుగుతున్నాయి, మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి, మైనార్టీ నాయకులపైన అనేక రకాలుగా దాడులు కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. పక్కన ఒక బూస చూపించేసి పాకిస్తాన్ గురించి బూస చూపించేసి వీళ్ళు పాకిస్తాన్కి ఏజెంట్లని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అమాయకులైనటువంటి యొక్క యువకుల మీద తీవ్రమైనటువంటి యొక్క నిర్బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఇవాళ ఈ కన్నీటికి వ్యతిరేకంగా మైనార్టీలు, దళితుల్ని, మహిళలపై జరుగుతున్న దాడుల్ని, విద్యార్థులపై జరుగుతున్నటువంటి యొక్క దాడుల్ని, యువకులపై జరుగుతున్న యొక్క దాడుల్ని, ఆదివాసులపై జరుగుతున్నటువంటి యొక్క దాడులకు వ్యతిరేకంగా ఒక బలమైన గొంతుక వినిపించేటందుకోసం ఈ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ముందుకు రావాలని, ముఖ్యంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఈ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్ధు సాగర్ ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఒక ప్రజావాణిని వినిపించాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏర్పడింది. ఈ తొలి ఎన్కౌంటర్ సిద్ధు సాగర్ యొక్క ఎన్కౌంటర్ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో సామర్థ్యమైన అడుగులకు మరుగు కేసీఆర్ చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన హత్య. ఈ హత్యకి మిశ్రంగా ఒక ప్రత్యేక ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసేందుకోసం ఈ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏర్పడింది. ఈ వేదిక భవిష్యత్తు ఉద్యమానికి ఒక నిలయంగా ఉండాలని, ఈ వేదిక మీద కూడా అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలున్నా మన ఎజెండా ఒకటి, ఈ ప్రభుత్వం నిలబడడానికి ఈ ప్రభుత్వ పాలక వర్గాల తోటి విధానానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించడమే ఈ వేదిక ఒక లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే అనేక రంగాలలో ప్రజలందరినీ కూడా అనేక రంగాలలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదుగా తీసుకొచ్చేసి ఈ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఒక బలమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తుందని భావిస్తూ ఆ ఉద్యమంలో భాగస్థులు మీరందరూ కూడా భాగస్థులు కావాలని కోరుతూ ఈ ఇప్పుడు ఇందాక తీర్మానం చేసిన ఇంత వాటి అన్నిటికీ వ్యతిరేకంగా ఒక బలమైన ఇంత ప్రజా ఉద్యమాన్ని